प्रार्धदंगुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे भारद्वाजकुलाब्धीन्दुं वेदवेदान्तपारगं श्रीवेङ्कटार्यसच्छिष्यं नृसिंहार्यगुरुं भजे योनित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ध्याये भद्राद्रिवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितम्। ॐ नमः सर्ववेदान्तवेद्याय परमात्मा मने वेदेभ्यो वेददर्शिभ्यो महर्षिभ्यो नमो नमः। భగవద్బంధువులారా, 3 రోజుల పాఠం అయింది అధ్యయనం, 3 రోజుల అనధ్యయనం కూడా అయింది. ఒకరోజు నాకు కుదరక ఒకరోజు మీకుండేటువంటి నియమాన్ని అనుసరించి ఒక 3 రోజులు మనకి కఠోపనిషత్తులో ఒక అనధ్యయనం అనను, కానీ జరిగిన దాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవడానికి వీలుగా సమయం దొరికింది అనుకుందాం. చాలా గొప్ప ఉపనిషత్తు ఇది. మన పెద్దలంతా కూడా విష్ణుపద పారమ్యాన్ని చెప్పిన ఉపనిషత్తు ఇది. తత్వత్రయ ప్రతిబోధకమైనటువంటి గొప్ప ఉపనిషత్తు అని దీన్ని ప్రతిపాదించారు. 119 మంత్రములతో యజుర్వేదానికి సంబంధించినది కావడం చేత సహనాభవతు అనే శాంతి మంత్రంతో ఈ ఉపనిషత్తు ప్రారంభమైంది. ప్రారంభంలోనే ఉషను హవై వాజశ్రవసహ అంటూ వాజశ్రవసుని యొక్క వాజశ్రవుడు అయినటువంటి ఒక గౌతమ మహర్షి, గౌతమ వంశీయుడైన మహర్షి ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడని, సర్వజిద్యాగం లేక విశ్వజిద్యాగం, ఆ యాగంలో చేసేటువంటి దానములలో తాను గమనించిన లోపాలను సవరించడం కోసమో లేదా సహజంగా ఉండేటువంటి బాల్య చాపల్యం చేతనో పిల్లవాడు నాన్నా నన్నెవరికి ఇస్తావు అని అడిగాడు. తండ్రికి కోపం వచ్చింది కార్యక్రమంలో. వృత్యవే త్వా దదాన్ని ఇతి, నిన్ను ఎముడికిస్తాన్రా అన్నట్లుగా తాను అన్నారు. ఆ మాట మీద కట్టుబడి సత్యవాక్ పరిపాలన కోసం తండ్రి కుమారుడిద్దరూ కూడా ఆ మాటకు కట్టుబడ్డారు. అది కుమారుడి యొక్క ఉపదేశం వల్ల కావచ్చు, తండ్రికి ఉండే సంస్కారం చేత కావచ్చు. ఆ పిల్లవాడు తమ ఆత్మీయమైనటువంటి శక్తులతో యమలోకానికి వెళ్ళాడు. యముడు ఆ సమయంలో లేడు, బ్రహ్మలోకానికో మరో లోకానికో వెళ్ళాడు. ఆయన మళ్ళీ వచ్చేటప్పటికి 3 రాత్రులు గడిచాయి. 3 రాత్రులు అక్కడే వారింటి ముందే కూర్చున్నాడు. మళ్ళీ యముడు వచ్చి ఆజ్ఞాపించేంత వరకు నేను పచ్చి గంగైనా ముట్టనని కూర్చున్నాడు పిల్లవాడు. చాలా నియమబద్ధుడు, చాలా పట్టుదల గలవాడిగా తెలుస్తాడు పిల్లవాడు. చాలా సునిశ్చిత పరిశీలనా శక్తి కలిగిన వాడిగా పిల్లవాడు కనిపిస్తాడు, తెలివైన వాడిగా కనిపిస్తాడు, చాలా జిజ్ఞాస కలిగిన వాడిగా కనిపిస్తాడు, ఒక వేదాంతము యందు నిష్ఠితుడైన మనస్సు కలిగి నిష్ఠితమైన మనస్సు కలిగిన వాడిగా కనిపిస్తాడు. మొత్తం కలిపి మనందరికీ గొప్ప ఆదర్శంగా కనిపిస్తాడు. చాలా గొప్ప మన ప్రతి మంత్రంలో దాన్ని మనం గమనించవచ్చు. అలా పిల్లవాడు వాళ్ళంతా ఉండే పెద్దలంతా కాస్త మంచిడి తాగవయ్యా అంటే, లేదు లేదండి, మా నాన్నగారు యముడికి ఆ దానం చేశారు, యముడి దాకా వచ్చేంత వరకు మా నాన్నగారి యొక్క ఆజ్ఞాపాలన చేశాను,
వచ్చిన తర్వాత నాకుండేటువంటి పోషకుడైనా రక్షకుడైనా భర్త అయినా ఆయన కదా, ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి కదా. వారు వచ్చేదాకా ఇలాగే కూర్చుంటా అని కూర్చోగలిగేంత పట్టుదల కలిగింది. దీన్ని త్రిరాత్ర వ్రతం అని అంటారు. తమాషాగా మనకి ఆ స్మృతులలో ఒక అందమైనటువంటి ఒక ఒక విధానం ఉన్నది. ముమ్మారు అంటారు, మూడు మార్లు ఏదైనా మనం పలికాము అంటే అది సత్యమై తీరుతుంది, దేవతలు సైతం దాన్ని తథాస్తు అని దీవిస్తారు అని మనకు ఆ విశ్వాసం ఉన్నది. వేరే మతాల్లో కూడా ఏదో రకరకాల విశ్వాసాలు ఉంటాయి కదా. ఇది శాస్త్రీయంగా ఒక ఒకే అంశాన్ని మనం మూడు మార్లు కనుక పలికితే అది త్రిసత్యాహి దేవాహ అని వేదం చెబుతుంది. మూడు మార్లు చెప్పిన దాన్ని సత్యంగా దేవతలు చేస్తారు. అలా మూడు రాత్రులు తను కూర్చుంటే ఆ మూడు రాత్రుల దీక్ష కూడా సత్యబద్ధమై యముణ్ణి సైతం ఆ పిల్లవాడి ముందు మోకరిల్లేటట్టుగా చేసింది. అది గొప్పతనం. యముడు వచ్చాడు, పెద్దలు చెప్పారు, చాలా ఆనందపడ్డాడు, పిల్లవాడికి నమస్కరించాడు. అతిథి అయిన వాడు వైశ్వానర స్వరూపుడు కదా, అగ్నిహోత్రం ఇంటికి వచ్చిన అగ్నిహోత్రుడే నేరుగా ఇంటికి వచ్చినంత గొప్ప అతిథి. వస్తే అతిథిని వేదం ఏముంటుంది అంటే అగ్నిముఖావై దేవాహ అంటుంది. అగ్ని అనేది దేవతలందరికీ ముఖస్థానీయుడు. అంటే దేవతలు ఏమైనా పుచ్చుకోవాలనుకోండి ఆ ముఖం నుండే పుచ్చుకుంటారు కదా. కాబట్టి దేవతలందరికీ ముఖము అగ్ని అంటే మనం అగ్నిలో ఏం వేస్తామో అవి దేవతలకు చెందుతుంది అని అర్థం. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్య జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అని ఉపనిషత్తు చెప్తుంది. అగ్నిముఖంలో వేస్తాం. అందుకనే మనకి విష్ణు సహస్రనామ స్తోత్ర ధ్యానంలో కూడా భూపాదౌ యస్య నాభిహి వియత్ అసురనిలః చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణా వాషాః శిరోద్యౌః ముఖమపి దహనః అంటారు. అంటే ముఖమపి దహనః అంటే అగ్నిహోత్రుడే ముఖముగా కలిగిన వాడు పరమాత్మ. కాబట్టి అలాంటి వాడు అగ్ని అంటే అలాంటి వాడు. అలాంటి అగ్నిహోత్ర స్వరూపుడు మన ఇంటికి రావడం అంటే ఏంటి, అతిథి రూపంలో వస్తాడు. అతిథి అంటే మన మీద ఒక భరోసా ఉంచి మనని గనక ఆశ్రయిస్తే కాస్త మనకి ఒక ఉపాధి దొరుకుతుందనో లేకపోతే భక్తి దొరుకుతుందనో ఒక సమస్య పరిష్కారం అవుతుందనో ఒక సాంత్వన దొరుకుతుందనో ఒక మంచి సూక్తి లభిస్తుందనో మనను చేరి వచ్చేవాడు అతిథి అని పిలవబడతాడు కదా. ఆ రకంగా పిల్లవాడు వచ్చాడని చాలా ఆనందించి మూడు రాత్రులు నా దగ్గర ఉన్నావు కదా, మూడు వరాలు ఇస్తాను అన్నంత వరకు మనం వచ్చాం. పిల్లవాడు నిజంగా చాలా గొప్ప తెలివైనవాడు. నాకు వరాలు ఏంటండి, మా నాన్నగారు దానం చేస్తే నీ దగ్గరికి వచ్చా కదా, నువ్వు నాకు మళ్ళీ ఏదన్నా నీకు డబ్బులు ఇస్తాను జీతంతో పెట్టుకుంటాను మా ఇంట్లో ఈ పని చేయి అన్నాననుకో, నేను ఉద్యోగిని అయిపోలా. యథేష్ట వినియోగార్హంగా నీకు ఉపయోగపడవలసిన వాడిని. నీవెలా నిర్ణయించుకోవాలో ఎలా నన్ను నియమించుకోవాలో నీ ఇష్టం కదా. కాబట్టి నువ్వు నాకు ద్వరాలు ఇవ్వడం ఏమిటయ్యా అనలా పిలవడు. అస్సలు మారు మాట్లాడకుండా వరాలు ఇస్తాను కోరుకో వృణీష్వ అన్నాడే. వృణీష్వ అంటే వరము కోరుకో అని ఆదేశం. ఏమైనా వరాలు ఇవ్వమంటావా అని అడగల ఆయన. నువ్వు త్రీన్ వరాన్ వృణీష్వ, నీవు మూడు వరములను కోరుకొనుము అంటే ఏమిటిది. తాను దానము చేయబడిన ఆ యముడు స్పష్టంగా నువ్వు మూడు వరాలు కోరుకోవాలి అని ఆదేశించాడు. ఇప్పుడు ఏం చేయాలి పిల్లవాడు, మారు మాట్లాడకండా తాను అనుకున్నవి ఛాన్స్ దొరికింది కదా, ఇప్పుడు తానేమడిగేయాలో అడిగేసి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందాలో చూడండి. ఆ పిల్లవాడు ఎన్ని అడగచ్చు, ఎన్నైనా అడగచ్చు. పిల్లవాడికి ఎన్ని కోరికలు ఉంటాయి, పైగా కౌమార దశకు చేరాడు, తరువాత జ్ఞానం కలిగిన వాడు, జీవితం మీద ఒక అద్భుతమైన అభినవేశం కలిగిన వాడు కాబట్టి చాలా కోరుకోవచ్చు. కానీ తాను నోరు తెరచి నీ ఇష్టం వరాలు కోరుకో అన్నప్పుడు ఎన్నైనా కోరుకోవచ్చు, కానీ
ఆ కోరుకునేటప్పుడు ఆ పిల్లవాడికి ఉండేటువంటి ఒక స్వాధీనత, ఒక రకమైన ధర్మబద్ధత మనం గమనించవచ్చు. అక్కడ దాకా మనం వచ్చాం 3 రోజుల క్రితం. ఆ 11వ మంత్రాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. 10వ మంత్రంలో ఉండేటువంటి ఆ భావాన్ని వ్యాఖ్యాతృ సమ్మతంగా మనకి యథామతి ఎంతవరకు మనకు తెలిసిందో, నేను ఎంతవరకు చెప్పగలనో, మీకు ఎంతవరకు అర్థమవుతుందో దానిలో పాఠంలో కొనసాగింది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పదవ మంత్రం ప్రారంభం. పిల్లవాడు అడుగుతున్నాడు యముణ్ణి తన వరాలని. శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యుర్గౌతమో మాభిమృత్యో త్వత్ ప్రసృష్టం మాభివదేత్ ప్రతీతః ఏతత్రయాణాం ప్రథమం వరం వృణే. శాంత సంకల్పః సుమనః యథా స్యాత్ వీతమన్యుః గౌతమః మా అభి మృత్యో త్వత్ ప్రసృష్టం మా అభివదేత్ ప్రతీతః ఏతత్రయాణాం ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే. దీని పదవిభాగం అని అంటారు. వేదానికి ఆ సంహిత పదము క్రమము అని ఒక విధానము. ఒక వేదమంత్రం ఉంటే ఆ వేదమంత్రాన్ని వేదమంత్రంగా చదువుతారు. ఆపోహిష్ఠామయోభువ అని మంత్రం ఉందనుకోండి. ఆపహ హి స్థ మయోభువ ఇతి మయః భువ అంటూ పదం చెప్పాలి. క్రమాన్ని ఆపోహి హిస్థ అంటూ క్రమాన్ని చెప్పాలి. అంటే రెండు పదాలు కలిపి చెప్పాలి, మళ్ళీ రెండో పదంతో మూడో పదం కలిపి చెప్పాలి, మళ్ళీ మూడో పదంతో నాలుగో పదం కలిపి చెప్పాలి. దీనికి క్రమం ఉంటారు. అంటే వేద రక్షణ కోసం మహర్షులు ఏర్పరిచిన ఒక గొప్ప సువ్యవస్థ ఇది మంత్రములు కాబట్టి పదవిభాగం ఇలా ఉంటుంది ఇందులో. అయితే దీనికి అర్థాన్ని మనం అర్థం కావడం కోసం వ్యాఖ్యానంకి ముందు దాని అర్థం తెలుసుకుందాం. మృత్యో ఓ యమదేవ యమధర్మరాజ శాంత సంకల్ప. శాంత సంకల్ప అంటే శాంతమైన తొలగిపోయిన చింతలు కలిగిన వాడు మా నాన్న కావాలి. మా నాన్నగారికి విశ్వజిద్యాగం చేశాను అనేటువంటి ఒక తృప్తి కంటే, ఒక గొప్ప ఆనందం కంటే నన్ను కోల్పోయానే అనే బాధ ఉంటుంది కదా పాపం. ఎంత పెద్ద యాగం చేసినా అరేదే కన్నబిడ్డని నేను దూరం చేసుకున్నానే అనో, ఇది మళ్ళీ ఆ నా పరమైన కొన్ని చింతలో ఉంటాయి ఆయనకి కదా. కానీ నా పరమైన ఏ చింత ఆయనకి ఉండకూడదు. ఒక అర్థం శాంత సంకల్ప. మరొక అర్థం ఇక పైన ఏవేవో కావాలి, ఆయనకి ఒక కోరిక, ఆ కోరిక తీరాలి. ఆయనకి ఈ జన్మరహస్యం గురించి, ఈ పుట్టినటువంటి జీవుడు చేరే స్థానం గురించి పాప మా నాన్నగారికి ఎప్పుడూ ఏదో సందేహం. ఆ సందేహాలు నా వల్ల తీరాలి అంటే అర్థం నువ్వు నాకు చాలా చెప్పాలయ్యా, మళ్ళీ మా నాన్నగారికి చెప్పాలి. మా నాన్నగారికి ఏ చింత ఉండకూడదు. ఇంకా వేదాంతపరమైన చింత కానీ, నా పరమైన చింత కానీ, లేదా యజ్ఞపరమైన చింత కానీ ఏముండకూడదు. శాంత సంకల్ప అంటే ఒక్క మాటలో తను ఎన్నెన్ని భావాలు ఊహించాడో ఆలోచించండి. అంతేనా? సుమనాహ ప్రసన్న మనస్కుడు కావాలి. అంటే అర్థం మళ్ళీ నేను చెప్పిన బ్రహ్మ విద్య వల్ల మళ్ళీ దానిలో సందేహాలు పుట్టి నాలాంటి వాడు ఉపన్యాసం చెప్పారనుకో, ఒకదానికి పరిష్కారం దొరక్కపోగా కొత్త సందేహాలు పుడుతుంటాయి కదా. బాగా తెలిసిన వాళ్ళు చెప్పితే సమగ్రమైన అవగాహన కలుగుతుంది. కాబట్టి నీ ద్వారా నేను పొందినటువంటి జ్ఞానాన్ని మా నాన్నగారికి నేను కనుక తెలియచేస్తే, విధమిస్తే మా నాన్నగారికి సంతృప్తికరమైన సమాధానం పొందగలగాలి. నేను అలా చెప్పగలగాలి. మా నాన్నగారు సుమనస్కులు కావాలి. అంటే పూర్తిగా
ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న వారు కావాలి. లేదా నేను మళ్ళీ వెళితే నన్ను కోపంగా పంపించారు కదా ఈ లోకానికి, విసిగించారనే కోపంతో మృత్యవేత్వా దదాని అన్నారు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళేప్పటికీ ఆ కోపమంతా పోయి నాన్న వచ్చావా అని అక్కును చేర్చుకోవాలి. అంటే అర్థం ప్రసన్న మనస్కుడు కావాలి అని ఒక అర్థం. సుమనాహ యథాస్యాత్. ఇంకా గౌతమ, గౌతమ వంశీయుడైన మా తండ్రి, అతను ఔద్దాలకి, ఆరుణి, గౌతమ వంశీయుడు, మనకు తెలిసి వాజసర్వసుడు కదా, అలాంటి మా నాన్న, మా నాన్నగారు మా అభి నన్ను గూర్చి, అంటే నా విషయంలోనే పాపం చాలా బెంగపడి ఉంటారు భూలోకంలో కదా, అక్కడ మా అభి నన్ను కూర్చి వీతమన్యుహు, ఏ కోపము లేనివాడే, ఏ రకమైనటువంటి కోపము లేనివాడు. అంటే నేను చెబితే ఏదో మాట వరస కంటే అలా వెళ్ళిపోవడమేనా మా అబ్బాయి, ఓ తండ్రి కోపం వచ్చి అంటాడు పో ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. అన్నంత మాత్రాన కుమారుడు నాన్న చెప్పాడు ఇదే ఆదర్శము ఇదే ఆదేశము అని వెళ్ళిపోయాడు అనుకోండి, లేదు తండ్రి మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరి తప్పు? కుమారుడి తప్పు. సాధారణంగా లోకంలో ఉండే స్థితి, తండ్రికి ఏదో కోపం వచ్చింది, ఆ కోపం రావడానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో పిల్లవాడు కారణమయ్యాడు. మాట వరుసకి ఏదో కోపం వచ్చింది కదా అని ఓ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటే దాన్ని పట్టి వెళ్ళిపోతే గనక చాలా కోపం ఉండదండి, వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అని కోపంతో ఉంటాడు కదా. ఇలాంటి కోపమేమీ మా నాన్నగారికి ఉండకూడదు. మా నాన్నగారే కనుక అన్న పలానా ఊరు వెళ్ళి పెద్దల్ని నమస్కరించిరా, ఏదో భద్రాచలం వెళ్ళో, ఏదో శ్రీరంగం వెళ్ళో పెరుమాణం సేవించిరా అంటే కనుక పిల్లవాడు వెళ్ళి సేవించి వస్తే ఆయన సేవించావా, బాగుందా పెరుమాణం, బాగా దర్శనమైందా అని ఎంత ఆనందంగా అడుగుతాడు. అలాంటి మనస్సు కలిగిన వాడే వీతమన్యుహు ఉన్నది. నేనేదో తానే పంపిస్తే ఎక్కడికో వెళ్ళి తిరిగి వెళ్ళిన వాడిని ఎంత తండ్రి ప్రేమిస్తాడో అని నన్ను ప్రేమించాడు. ఓకే, వీతమన్యుహు యథాస్యాత్. అలా అవ్వాలి. ఏ విధంగా అయితే మా నాన్నగారు ఈ రకమైనటువంటి ఆ స్థితిని పొందుతారో, కోపాన్ని లేకుండా ఉంటారో, అలాంటి ఇది అవ్వాలి. తత్ప్రసృష్టం. ఎలాగా నేను ఇక్కడే ఉండి మా నాన్నగారు అక్కడే ఆనందిస్తే ఎట్లా, నీచే పంపబడిన నన్ను చూచి నేనంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చిన్నపిల్లడి బెంగ ఉండదండి తల్లి మీద తండ్రి మీద. దానం చేశారు కదా అని వచ్చేసాడు, దానం చేసి వచ్చిన తర్వాత ఆయనే కనుక ఏదో ఏదో ఆదేశాలు ఇస్తే పాపం అక్కడే ఉండిపోయేవాడు. గొప్ప అదృష్టం, ఛాన్స్ కదా, నీకు మూడు వరాలు ఇస్తున్నాను అని అడి. అందులో తండ్రిని శాంతపరచాలి, తండ్రికి యొక్క లక్ష్యములన్నీ నెరవేరాలి అని కోరుకుంటూనే మా నాన్నగారండి నీచే పంపబడిన నన్ను చూచి త్వత్ప్రసృష్టం. నువ్వు పంపిస్తావు మా ఇంటికి, పంపిస్తే నన్ను చూచి మా ప్రతీత, నన్ను గుర్తించాలి. గుర్తించడం దగ్గర పిల్లవాడిని తండ్రి గుర్తించలేడా అంటే అర్థం చనిపోయిన పిల్లవాడు మళ్ళీ మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత లేదు, ఆ లోకానికి మనలోకానికి ఉండేటువంటి కాల వ్యవధిని పట్టి ఎన్నాళ్ళ తర్వాత తెలియదు కదా. అలాంటి స్థితిలో నేను మళ్ళీ నాన్న అంటూ వెళ్ళానుకోండి, ఎవడరా నువ్వు అంటావు కదా. చనిపోయిన పిల్లవాడు మళ్ళీ అంతకాలం తర్వాత తిరిగి వస్తే ఎవర్రా నువ్వు అంటాడు, నేను మీ నాన్న మీ కుమారుణ్ణి అంటే బాబే కావడానికి వీల్లేదు, అన్ని ఆ కార్యక్రమాలు అయిపోయాయి, మా పిల్లవాడు పరమపదించి ఇంతకాలం అయింది అంటారు. పిల్లవాడిని తన పిల్లవాడేని గుర్తించే విధానం ఏముంటుంది, ఉండదు కదా. అలాంటి స్థితి ఈ పిల్లవాడి భావన, అలాంటి స్థితి మా నాన్నకి రాకూడదు. త్వత్ప్రసృష్టం ప్రతీత, నువ్వు నన్ను మళ్ళీ పంపిస్తే ఓ మా అబ్బాయి వచ్చేసాడు అని గుర్తించాలి తప్ప ఎవడరా నువ్వు అనేటట్టుగా ఉండకూడదు సుమా, నన్ను గుర్తించాలి, మా పిల్లవాడే అని అనుకోవాలి, అలా చేరదీయాలి. మా ప్రతీత, నన్ను గుర్తించాలి. గుర్తించినా సరే దూరం దూరంగా ఉంచకూడదు, దానికి చాలా ధర్మశాస్త్ర నియమాలు ఉన్నాయి. ఒకసారి మరణించిన వ్యక్తి కనుక మళ్ళీ ఒక చితి నుండి కానీ
లేదా సత్వరం నుండి కానీ ఇలా ఒక చత్వరం నుండి కనుక మళ్ళీ ఉత్థానం అయితే ఉదాహరణ జీవితుడైతే అక్కడ కొన్ని నియమాలు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అవన్నీ మనకి అవసరం లేదనుకోండి. సమదాస నియమాలు ఆ రకంగా పిల్ల నేను వెళ్ళేటప్పటికీ దూరం దూరంగా ఉండడానికి వీల్లేదు నాకు. ఎందువల్ల నేను పునర్జీవితుణ్ణి అయ్యాను కాబట్టి. అలా ఉండకుండా యథా అభివదేత్ పూర్వం ఎలా నన్ను అక్కును చేర్చుకుని నన్న బాగున్నారా దీర్ఘాయుష్మాన్భవ ఇప్పటికే జాగ్రత్తగా ఉండు ఇలా నన్ను దీవిస్తాడో ఎంత ఆనందంగా నన్ను ఆశీర్వదిస్తాడో అనుగ్రహిస్తాడో అలా ఉండాలి మా నాన్న. ఏతత్ త్రయాణం ప్రథమం వరం వృణి నువ్వు ఇస్తానన్న మూడింటిలో ఇది నా మొదటి వరము అన్నాడు. ఎందుకు ఇలా చెప్పాలి? ఒకటో వరం అని చెప్పచ్చు కదా. ఇందులో మూడు వరాలు అయిపోయాయి, చాలా వరాలు అయిపోయాయి. తుమాషాగా శాంత సంకల్ప అవ్వాలి ఒక వరం కాదండి, సుమనాహ అవ్వాలి ఒక వరం కాదా, శాంత సంకల్పుడు కావాలి మా నాన్న ఒక వరం అయిపోయింది, సుమనాహ మంచి మనస్కుడు కావాలి మా నాన్న రెండో వరం అయిపోయింది, వీతమన్యుహు కావాలి మా నాన్న మూడో వరం అయిపోయింది. ప్రసుష్టం మా అభివదేత్ నీచే పంపబడిన నన్ను ప్రేమగా చూసుకోవాలి ఇన్ని వరాలు అయిపోయాయి. వాడు ఇన్ని వరాలు అడిగేసావు కాబట్టి ఇంక నీ వరం ఇవ్వనంటాడేమో అని యమా నువ్వు ఇస్తానన్న మూడింట్లో ఇది ఒకటి మాత్రమే అన్న. తెలివైన వాడు కదా, చాలా తెలివైన వాడు. మన పెద్దజీర స్వామి వారు ఒక అందమైన కథ చెప్పేవారు, ఆయన చాలా ఇష్టమైన కథ. సమయం సందర్భం వచ్చింది కదా పంచుకుందాం. దేవుడు ప్రత్యక్షమైతే భగవంతుడు ప్రత్యక్షమైతే వరాలు కోరుకోవాలి అంటే చాలా కష్టం అండి. మనం ఎన్ని వరాలు కోరుకున్నా వరాలకి అతీతమైనటువంటి ఆలోచనతో భగవంతుడు ఉంటాడు. హిరణ్యకశిపుడిని చూడాలి, మనం ఎన్ని వరాలు కోరుకున్నాడు, ఎంత గొప్పగా కోరుకున్నాడు. సాగు లేకుండా అంత పకడ్బందీగా అన్ని ప్లాన్ చేసుకుని లిస్ట్ రాసుకుని ఆ లిస్ట్ ప్రకారంగా అడిగాడు యముడు హిరణ్యకశిపుడు. నిజానికి ఆ ఆ పద్ధతి చూస్తే అతనికి చావు లేదని చెప్పారు. అవన్నీ తప్పించుకుని నృహరిస్వరూపాన్ని పొంది నరసింహుడు రాత్రిగాక పగలుగాక బయటగాక ఇంటగాక ప్రాణం ఉన్నవాటితో కాక లేని వాటితో కాక ఎంత కష్టపడ్డాడు. కాబట్టి ఎన్ని వరాలు కోరుకున్నా ఎన్ని కలిపి వచ్చేట్టు కోరుకున్నా భగవంతుడు మళ్ళీ ఆలోచిస్తాడు జాగ్రత్తగా కదా. కానీ ఒక పెదజీ స్వామి చెప్పేవారు ఒక కథని, ఒకరికి భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి అయ్యాడు, ఏం వరం కావాలి అని. అతకేం కావాలి, మనిషి అనేవాడికి మంచి ఐశ్వర్యం కావాలి, చాలా కాలం బతకాలి, చాలా బతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలి, నా మునిమనవల్ని చూడాలి, ఇవన్నీ కోరికలే. ఎంత ఎంత తీరుతుంది? మనోరథానాం నా సమాప్తిరస్తి వరషాయుతేనాపి తథాపి తథాబ్ద శతైహి అని అంటారు. ఎన్ని కోరికలు ఉంటాయి, కోరికలు ఓట ఓట లాంటి వాళ్ళం కదా మనం. నీరు తోడిన కొద్దీ ఓట వచ్చినట్టుగా కోరిక తీరిన కొద్దీ కోరికలు పుడుతూ ఉంటాయి. అలాగ అన్ని కోరికలు తీరేటట్టుగా కోరుకోవాలి. ఏం లేదండి, ఒకే ఒక వరం. నేను నా ఏడంతస్తుల మేడ మీద నుంచుని ఎక్కి ఆ మేడ ఎక్కి అక్కడ నుంచుని శుభ్రంగా మంచి పిండి వంటలు జంతికలో కరకరలాడేవి ఉంటాయే అవి తింటూ ఏడువంతస్తుల మేడ మీద నుంచి కింద పాకుతుంటాడు పిల్లవాడు. నా మునిమనవడిని చూడాలి, చూసి ఆనందిస్తూ ఉండాలి అని ఉంది అన్నాడు. అంటే ఎన్ని కోరికలు ఉన్నాయి, నాకు ఏడంతస్తుల మేడ కట్టుకునేంత ఐశ్వర్యం కావాలి, అది నేను మళ్ళీ ఎక్కాలి. ఎక్కాలంటే మొఖాలు నిప్పులే ఉండకూడదు, హాయిగా ఎక్కాలి, ఫ్రీగా ఎక్కాలి, అంత మేడ మీద నుంచోవాలి. అక్కడ నుండి ఆ హాయిగా తింటూ ఉండాలి, కరకరలాడుతూ తింటూ ఉండాలంటే నా పళ్ళ బిగువ బాగుండాలి, అవి తింటే నాకు అరగాలి. పైనుంచి చూస్తే అంత ఎత్తు నుంచి చూస్తే నా మునిమనవడి కనిపించాలి. అంటే నా మునిమనవడి పుట్టేంత వరకు నేను బతకాలి కదా. ఇవన్నీ ఎన్ని కోరికలు కలిసాయి. అక్కడి నుంచి చూడాలట, చూస్తే కళ్ళు కనిపించద్దండి, చూడాలి కళ్ళు కనిపించాలి, ఆనందించాలి. ఇన్ని కోరికలతో కోరుకున్నట్టే కదా. అది సరదాగా మనం పెదజీవి స్వామి కథ చెప్తూ ఉండేవారు, అదే చిన్నజీవి స్వామి కూడా తరచుగా కథ చెప్తూ ఉంటారు. అలా ఈ పిల్లవాడు కూడా ఇన్ని కోరుకుంటూ ఇంకా ఒక అందమైన కోరిక కోరాడు. దండ త్వత్
ప్రసృష్టం, నీచే పంపబడిన వాడనై. అంటే అర్థం, నువ్వు మా ఇంటికి పంపించేయాలయ్యా, ఇక్కడ నేను ఉండలేను, మా అమ్మని నాన్నని విడిచి వచ్చేసాను, నువ్వు మా ఇంటికి పంపించాలి. ఈ కోరిక కూడా కనుక ఇంక్లూడ్ కదండి అది కూడా. ప్రసృష్టం మళ్ళీ అది కోరికగా అడగల, నీచే పంపబడిన నన్ను అండల్లోనే నువ్వు నన్ను పంపిస్తావు, పంపిస్తే నేను వెళ్ళిపోతాను అని కూడా కోరుకున్నాను. ఇన్ని కోరికలు కోరేసావు కదా, ఇంకా వరాలు లేవు తూచంటాడేమో యముడని చివరిలో మళ్ళీ ఒక మాట చెప్పి, త్రయాణం వరాణం మూడు వరములలో ఇది నా మొదటి వరము అన్నాడు. అని కట్టు అయితే ముందు ముందరికాళ్ళకి బంధం వేసినట్లుగా యముణ్ణి ఇది ఒక వరము అని చెప్పాడు. ఇది పిల్లవాడి యొక్క గొప్పతనం, పిల్లవాడి తెలివైనటువంటి పిల్లవాడి యొక్క పద్ధతి. ఇలా కోరాడు పిల్లవాడు. ఇంకా ఆ పిల్లవాడు ఆ కోరిక కోరగానే ఆ యముడికి చాలా ఆనందం కలిగింది. భలే పిల్లాడు ఎంత చురుకే, మనం చూస్తాం చాలా మంది పిల్లలు వినయంగా ఉంటారు. పిల్లలు ఉండేవాడు కొందరు, ఏం చెప్తే చేసేవాళ్ళు కొందరు, ఇలాగ రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. ఒక పిల్లవాడు చాలా చురుకుగా గనక, చాలా చురుగ్గా మన ఊహకి మించిన వీడి పిల్లవాడు అనే ఊహకి మించినటువంటి స్థితిలో మాట్లాడుతుంటే ఎంత చురుకండి పిల్లవాడు, ఎంత తెలివైన పిల్లవాడండి అనుకుంటాం కదా. అలాంటి స్థితిలో యముడు, అబ్బా ఏం పిల్లడే, భలే పిల్లడు. ఇలాంటి పిల్లవాడికి అతను అడగను కూడా ఇచ్చేయాలనిపిస్తుంది కదా. మళ్ళీ వరం కోరుకునే అవసరం లేకుండా ఈ పిల్లవాడికి అది కూడా ఇద్దాం, అది కూడా ఇద్దాం, అది కూడా ఇద్దాం అనిపిస్తుంది. అనిపించాలంటే పిల్లవాడిలో ఆ చురుకుదనాన్ని గమనించాలి. గమనించాడు యముడు. 11వ మంత్రం చూస్తే తెలుసు, యథా పురస్తాత్ భవిత ప్రతీతః ఉద్దాలకిహి ఆరుణిహి మత్ ప్రసృష్టం లేక మత్ ప్రసృష్టః సుఖం రాత్రీహి చైతా వీతమన్యుః త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. అతను అడిగిన పిల్లవాడు అడిగినటువంటి, నచికేతుడు అడిగినటువంటి అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా అన్ని వరాలు ఒక్కొక్కటి నీకు మొదటి వరంగా నేను ఇస్తున్నాను అని చెప్పాడు. యథా పురస్తాత్, దీనికి మనకి 10వ మంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ పెద్దలు చాలా అందంగా చెప్పారు. ఇదే ఉద్దేశ్యాన్ని ప్రయాణాం వరాణాం మధ్యే ఏతత్తు పితుః పరితోషణ రూపం ప్రథమం వరం అహం వృణి. పితుః తండ్రి గారికి మరింత గొప్ప సమగ్రమైన ఆనందాన్ని కలిగించేటట్లుగా ఇది నా మొదటి వరము అని కోరుకుంటాడు. దానికి సమాధానం చెప్తున్నాడు. యథా పురస్తాత్, ఇంతకు మునుపు ఎలాగైతే ఆరుణిహి మీ తండ్రి గారికి, ఇప్పుడు నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకసారి ఏమో ఔద్దాలకి అంటావు, ఒకసారి ఆరుణి అంటావు, ఒకసారి వాజస్రవసుడు అంటావు, ఒకసారి ఏమో గౌతముడు అంటావు కదా. ఈ మతంలోనే గౌతమః మా అభిమృత్యో అని కొత్త పదం చెప్పాడు కదా. ఈ 9 మంత్రాల్లో గౌతముడు అనే పేరు చెప్పాల, అందులో ఔద్దాలకి ఆరుణి లేకపోతే ఏదో వాజస్రవస ఉషన్ అని కొన్ని పేర్లు చెప్పాడు. ఉషన్ అని గనక పేరు అనుకుంటే, కానీ గౌతమ అని కొత్త పేరు చెప్పాడు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, నేను ఎవరి పిల్లవాడు అయ్యా అంటే ఫలానా వారి నరసింహాచ గారండి, లేదా వెంకటాచల గారండి, లేదా జనార్దనాచల గారండి అంటే ఎవరి కుమారుడు ఇది, ఇంతకీ సందేహం కలగదా. ఆ సందేహాన్ని తీర్చుకునేటట్టుగా యముడే ఆరుణిహి అరుణగోత్ర వంశజుడైనటువంటి ఔద్దాలకిహి ఉద్దాలకుడు, ఉద్దాలక ఇతనే ఉద్దాలకుడు అనుకుంటే ఈ అనే ప్రత్యయం చేసిన అపత్యార్థకం కాకుండా ఇతడే ఉద్దాలకుడు అని చెప్పే ఒక వ్యాఖ్యాత కూడా చెప్పారు. కానీ ఔద్దాలకి అంటే ఉద్దాలకుని కుమారుడే అనుకుందాం, ఏదైనా కావచ్చు. అలాగే అరుణగోత్రంలో పుట్టాడు ఉద్దాలకి. ఇప్పుడు మనం రాముణ్ణి ఏమంటాం, ఇన కుల తిలకుడు లేక ఇనవంశజుడు అని అంటారు. సూర్యుడు కుమారుడు అంటాం కదా, సూర్యుడు కుమారుడు అంటాం, ఇక్ష్వాకు కుమారుడు అంటాం, ఐక్ష్వాకుడు అంటాం, కకుత్స్థుడు కాకుత్స్థ అంటాం, రాఘవ అంటాం, దాశరథి అంటాం. అంటే ఒకే అర్థం, ఇక్ష్వాకుని కుమారుడు ఐక్ష్వాకుడు, కకుత్సుని కుమారుడు కాకుత్స్థుడు,
ఏదో రఘువు రఘు మహారాజ కుమారుడు రాఘవుడు, దశరథుని కుమారుడు దాశరథి. మరి ఇందులో ఎవరి కుమారుడు? రాముడు. ఎవరో ఒకరికి కుమారుడు. తక్కిన వాళ్ళందరినీ గోత్రాన్ని పట్టి మహర్ పై పై ఉండేటువంటి పూర్వులుగా గుర్తిస్తారు. అలాగే యముడు కూడా ఔద్దాలకి, ఆరుణి, నువ్వు చెప్పినట్లుగా మీ గౌతముడు అయినటువంటి మీ నాన్నగారు ఔద్దాలకి మత్ ప్రసృష్ట, నువ్వు త్వత్ప్రసృష్ట ప్రసృష్టం అని అడిగావు కదా, త్వత్ప్రసృష్టం అని నీవు అడిగావు. దానికి సరిగ్గా సమాధానం మత్ ప్రసృష్టం. ఒక పాఠాంతరంలో మత్ ప్రసృష్టం త్వాం అని దానికి అన్వయం అంటే నాచే పంపబడిన నిన్ను అని అన్వయం. మత్ ప్రసృష్ట అనేది తండ్రికి అన్వయిస్తుంది. రెండు పాఠాలు కూడా మన పెద్దలు అంగీకరించిన పాఠాలు. మత్ ప్రసృష్టం నాచే పంపబడిన నిన్ను, లేదా నాచే పంపబడిన వాడైన గౌతమ్, నిన్ను పంపించేస్తాను ఆ గౌతముడు. యథా పురస్తాత్, ఇంతకు మునుపు ఎలాగైతే అంటే ఈ యాగం చేయడానికి మునుపైనా యాగానికి నీవు అడిగేంత వరకు నీ మీద ఏమాత్రం కోపం లేకుండా మృత్యవే ఏత్వాదాని అనడానికి ముందు వరకు కూడా నీ మీద ఎంత ఆప్యాయత అనురాగంతో వాత్సల్యంతో ప్రేమతో ఉన్నాడో అలా అంట. యథా పురస్తాత్, ఇంతకు మునుపు నీ ఎందు ఎంత ప్రేమతో ఉన్నాడో ప్రతీత భవిత, నీపై అంత సంతోషంగా ఉండేటట్లుగా, లేదా అంత విశ్వస్తుడై ఉండేటట్లుగా. విశ్వస్తుడై అంటే లేదు ఎవరో కొత్త పిల్లవాడు కాడు, నా పిల్లవాడే, తను చనిపోలేదు ఇక్కడే ఉన్నాడు నాతోనే ఉన్నాడు అంటే ఇతడు యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు యమలోకానికి వెళ్ళాడనేటువంటి భావనే రానటువంటి స్థితిలో పడుకున్నాడు. ఇప్పటిదాకా ఇక్కడే పడుకున్నాడు, మళ్ళీ లేచి కళ్ళు చూచుకుంటూ నాన్న అంటూ లేచాడు అంతే. అంటే పడుకున్న పిల్లవాడు కనుక నిద్రలేస్తే పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, ఓ గంట రెండు గంటలు నాలుగు గంటలు ఆరు గంటలు పడుకుంటాడు. పడుకున్న తర్వాత లేచాడనుకో, లేచి నాన్న అమ్మ అంటే ఎలాగైతే మనకి నాన్న లేచావా కన్నా అని మన దగ్గర తీసుకుంటామో అలాగా నిద్ర నుండి లేచిన పిల్లవాడి వలె నిన్ను చూచి మీ నాన్న అక్కరు తెరుచుకుంటాడు. ప్రతీత భవిత, ఎందువల్ల ఇలా చెప్పాడంటే మృత్యుముఖాత్ ప్రముక్తం, మృత్యువు యొక్క ముఖము నుండి నువ్వు ప్రముక్తుడవయ్యావు. అంటే ఒక చనిపోయినటువంటి స్థితి నుండి, లేదా చనిపోయాడనుకుని శారీరకమైనటువంటి ఒక స్థితి తెలిసిన అభిజ్ఞులైన పెద్దలచో పెద్దలతే పెద్దలు అంటారు ఇంక లాభం లేదండి పిల్లవాడు ఇప్పుడు విడిచి వెళ్ళిపోయాడండి అంటారు. అంటే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడం, శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలోకి చేరితే కొన్ని ప్రాయశ్చిత్తాలు, కొన్ని ప్రాయశ్చిత్తాలు పాటించవలసినవి ఉన్నాయి. అతనితో మన సంబంధాలు ఎలా కొనసాగాలో ధర్మశాస్త్రాలు చాలా నియమాలు చెప్పే, అవన్నీ ఇక్కడ పెద్ద ప్రసక్తి ఏం కాదు. మనకి కొంతమంది మన మన పెద్దల జీవితాలలో కొన్ని అనుభవాలు ఉండి ఉంటాయి. ఒక ఒక స్థానం మనం శ్మశానం అంటానే అక్కడ దాకా తీసుకువెళ్ళిన తరువాత చితి మీద ఉంచి కూడా కొన్ని సంస్కారాలు చేస్తారు. ఆ సంస్కారాల సమయంలో చితి నుండి కనుక ఒకసారి మెలుకుంటే జీవుడు జరుగుతాయి, జరిగే గతంలో అలా ఒకసారి మళ్ళీ జీవాన్ని పొంది కనుక లేచాడనుకో, ఇచ్చుడై నేను ఇక్కడే ఉన్నాను రా ఇక్కడ ఉన్నాను ఏంటరా నేను అన్నాడు అనుకో, పోయాడనుకున్న వ్యక్తి మళ్ళీ ఆ స్థితి మీద బతికాడు. ఒకసారి ఎలా ఉంటుంది ఉన్నవాడు ఉన్నాక భయంకరమైన భయం కదా, అంత భయం కలిగి వాళ్ళు అటు తలో దిక్కు పారిపోతారు. కానీ వాడు వాళ్ళవాడు కావడం చేత గుర్తిస్తారు బండి. కానీ గుర్తించిన అలాంటి వ్యక్తిని చాలా దూరంగా వేరే ఇంట్లో పెట్టాలని, వారికి అన్ని సదుపాయాలు కలిగించాలని, వారి చేత వారు ఎలాంటి ఇళ్లలో జరిగే కార్యక్రమానికి రాకుండా పిలవకుండా వారిని ఉంచాలని, కేవలం యోగంతోనే వాడు ఉండేటట్టుగా వాళ్ళకి ఒక వ్యవస్థ ఏర్పరచాలని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇన్ని నియమాలు ఉంటాయి. మరి ఈ పిల్లవాడి స్థితి
కదా. మృత్యు ముఖాత్ ప్రముక్తం, మృత్యువు నుండి మళ్ళీ విడుదల కాబడి భూలోకానికి వచ్చినవాడు. మరి ఇతనేం ధర్మశాస్త్రం ప్రవర్తిస్తుంది కదా. అమ్మో ఈ భావన కలగకుండా ఎవరికి, ఎవరికి భావన కలగదు. నిద్ర నుండి నువ్వు మేల్కొంటే నిన్నంతా అభిమానించినట్లుగా, నిన్నందరూ అక్కును చేర్చుకున్నట్లుగానే మృత్యు ముఖాత్ ప్రముక్తం త్వాం నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. దానితో పాటు యముడు ఇంకొక అందమైన మాట కూడా అన్నాడు, సుఖం రాత్రీహి శయితా వీత మృత్యు త్వాం దృశివాన్. నిన్ను చూస్తాడు, నిన్ను చూచినవాడై మీ తండ్రి వీతమన్యు అడిగావు కదా, వీతమన్యు గౌతమో మాభిమృత్యు అని పదవ మంత్రంలో అడిగావు కదా, సరిగ్గా దానికి సమాధానం వీతమన్యు త్వత్ప్రసృష్టం అన్నావు కదా, మత్ప్రసృష్టం. వీతమన్యు అడిగావు కదా, వీతమన్యు ఏమాత్రం కోపం లేనివాడై నీ తండ్రి, ఎలాంటి నీ ఎందు ఎలాంటి ఏ రకమైన కోపం? నేను మాట అంటే వెళ్ళిపోవడమేనా, ఎంత కష్టం కలిగించావురా, అంత అంత మేము దూరం అయిపోయామా నీకు అంటూ ఎలాంటి పరుషమైన పదము పలగకుండా, ఎలాంటి భావన లేకుండా వీతమన్యు అయిన వాడే కోపరహితుడై రాత్రిహి రాత్రుల యందు సుఖం శయితాస్య, రాత్రుల యందు హాయిగా నిద్రపోయేటట్టుగా ఉండాలి. ఎందుకలా అన్నాడు అంటే, పాపం నచికేతుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత నచికేతుడికి ఏం తెలుస్తుంది పాపం, ఆ తండ్రి నిద్ర లేదు పాపం, అతను నిద్ర పట్టేది కాదు, కొడుకు మీదే ధ్యాస, కొడుకు మీదే ప్రేమ కదా. అలాంటి కుమారుడు అంత యోగ్యుడైనా దివ్యజ్ఞాన సంపన్నుడైన పిల్లవాడు కనుక దూరం అయిపోతే ఎంత బాధపడుతూ, కాబట్టి ఆ బాధతో రాత్రిపూట నిద్ర లేకుండా ఉన్నాడు, ఆయన నిద్ర లేవు పాపం. అలాంటి మీ నాన్నకి నువ్వు వెళ్ళిన తర్వాత, నిన్ను చూచిన తర్వాత హాయిగా నిద్రపో. ఎప్పుడైనా మనకి ఒక పని గనక కాకపోతే నిద్ర పట్టదు, ఆ పని అయిపోయిందనుకోండి ఎప్పుడన్నా రెండు రోజుల తర్వాత ఎంత సుఖంగా ఎంత తృప్తిగా మనం నిద్రపోతాం. కానీ మీ నాన్నగారు కూడా అంత హాయిగా పడుకోవాలి. స్పష్టంగా దీనికి వ్యాఖ్యానం పెద్దలు చేస్తారు. ఎందుకు ఇలా చేస్తారంటే, ఇలా చేయకపోతే గనక ఏమో ఎక్కడి నుంచో వచ్చాడు పిల్లవాడు, పడుకున్న తర్వాత పక్కనే పడుకుంటాడు, కాళ్ళు తిరిగి ఉన్నాయా సరిగ్గా ఉన్నాయా లేవా, కాళ్ళు భూమిపైకి అంతున్నాయా లేవా, ఏవో భావిస్తారు కదా, భావిస్తే నిద్రపడుతుందా. మన పక్కన ఏదో వచ్చి ఏ భూతమో ప్రేతమో పడుకుంది అంటే ఎలా ఉంటుందా తల్లిదండ్రులకి కదా. అలాంటి స్థితి లేకుండా సుఖంగా రాత్రిపూట నిద్రపోతారయ్యా అంటే అర్థం ఎలాంటి భావన ఉండదు, ఎలాంటి ధర్మానికి అపేతమైనటువంటి స్థితి ఉండదు. నువ్వు పడుకున్న పిల్లవాడివి లేచినట్లుగా నిన్ను వాళ్ళు దగ్గరకు చేర్చుకుని ఆప్యాయంగా నీతో మాట్లాడతారు, నీతో ఉంటారు అని వర్ణించారు. అంటే పాపం ఈయనకుండే ఆ తండ్రి హృదయం, యముడు కూడా చాలా చక్కటి పితృహృదయంతో మాట్లాడుతున్నాడు, కుమారుడు కూడా చాలా పితృప్రేమతో మాట్లాడుతున్నాడు, తగినట్లుగా చెప్పారు. ఏమం ఉక్త గత మంత్రంలో నచికేతుని చేత ఇలా పిలవబడిన మృత్యు అంటున్నాడు, యథా పురస్తాత్, ఇంతకు మునుపు ఎలాగైతే, ఎందువల్ల, మద అనుగ్రహ వశాత్, ఇలా వ్యాఖ్యానం చేస్తాడు, నా యొక్క అనుగ్రహము వలన. ఎవడు చెప్తున్నాడు, నేను కనుక అనుగ్రహించకపోతే నీ యొక్క యమలోకపు ప్రయాణానికి అక్కడ వాళ్ళు పడే బాధకి చాలా సమస్యలు ఉంటాయి, అవేమీ ఉండకుండా నా అనుగ్రహ ప్రసా నా అనుగ్రహం వల్ల పూర్వం యథా త్వయి, నీ ఎందు ఎలాగైతే నీ తండ్రి ఉన్నాడో తథ అదే విధంగా ఉంటాడు, హాయిగా పడుకుంటాడయ్యా, కాబట్టి నేను ప్రేమపూర్వకంగా చూసుకుంటాడు అంటూ ఈ 11వ మంత్రంలో తరచు 11వ మంత్రంలో నచికేతుడు అడిగినటువంటి దానికి సమాధానంగా యముడు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ 2వ వరం కోరుకోవాలి కదా, మళ్ళీ గ్యాప్ వచ్చిందనుకోండి, మరి ఎవడు మనసు మార్చుకోకూడదు, పిల్లవాడు చాలా తెలివైనవాడు, తక్కని ఎవడు మాట్లాడక అవునండి చాలా సంతోషం అండి, మీరు ఎంత మంచివారండి, మళ్ళీ నాకు నేను అడగని కోరిక కూడా తీర్చేస్తున్నారు మీరు, చాలా చాలా ఇంతకంటే నాకేం కావాలండి అని పిల్లవాడు కనుక
మళ్ళీ తాను అనుకున్న లక్ష్యానికి దూరం అయిపోయాడు అనుకో, మళ్ళీ తీరవు. జన్మరహస్యం తెలియాలి, జీవుడు చేరేటువంటి స్థానం గురించి పిల్లవాడికి తెలియాలి. కాబట్టి ఆ ఆ లోభాల మీదో మోహాల మీదో దృష్టి లేదు. అడిగాను, ఇచ్చాడు, అక్కడ అయిపోయింది, దట్స్ ఇట్ అన్నట్టుగా పక్కన పెట్టాడు. పెట్టి మళ్ళీ రెండవ రంగు సిద్ధమైపోయాడు. మళ్ళీ సమాధానం లేదు కదా. ఓ పెద్దవాడు మాట్లాడితే, ఆహా అలాగండి, చాలా మంచివారండి, మీరు ఎంత మంచివారండి, నేను అడగని దాన్ని కూడా తీర్చారండి అనవలసిన పిల్లవాడు ఏమీ అనకుండా మళ్ళీ రెండవ రంగు సిద్ధమైపోయాడు. స్వర్గే లోకే, స్వర్గే లోకే న భయం కించనాస్తి న తత్రత్వం న జరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాతిగో మోదతే స్వర్గలోకే. ఇది చాలా సంప్రదాయ మూల మధ్య ఈ వ్యాఖ్యాతల మధ్య చాలా విభిన్నమైన అంశాలని ప్రకటించడం అంటుంది. అంటే ఇక్కడ స్వర్గము అనే ఒక పదం ఉంది. స్వర్గం అంటే మనందరికీ తెలిసింది ఏంటి? ఇంద్రలోకం. లేదా ఇక్కడ పుణ్యం చేసిన వాళ్ళు ఏదో ఒక లోకానికి వెళతారు, ఆ పుణ్యపు ఫలాన్ని అనుభవిస్తారు. ఇక్కడ పాపం చేసిన వారు ఒక లోకానికి వెళతారు, పాప ఫలాన్ని అనుభవిస్తారు. ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళ పాప పుణ్యముల యొక్క స్థితిని బట్టి వాటిని అనుభవించి మళ్ళీ ఈ లోకంలోకి వస్తారు, మళ్ళీ జన్మకు సాగిస్తారు. ఇది కదా మనకు తెలిసింది. ఇలా తెలిసి పుణ్యాన్ని పొంది సుఖాలు అనుభవించడానికి వెళ్ళే ఒక లోకానికి స్వర్గము అని పేరు. స్వర్గం అంటే దాదాపు అందరం అదే అని భావిస్తాం. కానీ ఇక్కడ నచికేతుని ఉద్దేశ్యంలో ఆ స్వర్గం అనుకుంటారేమో మీరని చాలా అందమైనటువంటి విశేషణ. అంటే పిల్లవారికి ఉండేటువంటి వేదాంత పరిజ్ఞానం, రెండవది అతనికి ఉండేటువంటి ఒక మనసులో ఉండే ఒక కోరిక, వేదములలో అనేక ఉపనిషత్తులలో చెప్పబడ్డ భగవన్ స్థానము యొక్క స్థితిగతులు అన్ని తెలిసినవాడు పిల్లవాడు. కావడం చేత అడుగుతాడు, స్వర్గే లోకే, ఆ స్వర్గలోకము యందు, స్వర్గమనగా వైకుంఠము యందు అనే రహస్యార్థం, అంటే మోక్షము యందు అనే రహస్యార్థం. ఎలా పిల్లవాడు అడిగాడో మనం తెలుసుకుందాం. స్వర్గము అనగా అక్కడ అర్థం కేవలం ఏదో ఇంద్రాది దేవతలు ఉండి రంభాది అప్సరసులు ఉండి సకల సుఖాలతో ఉండే భోగస్థానమైనది కాదు అని అర్థం. ఎందువల్ల? నా భయం కించన అస్తి స్వర్గే లోకే నా భయం కించన అస్తి నా తత్ర త్వం నా చరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాతిగః మోదతే స్వర్గలోకే. ఇది ఈ పదం పద విభాగం, ఇన్ని పదాలతో ఉంది ఈ శ్లోక ఈ మంత్రం. ఇందులో స్వర్గే లోకే స్వర్గలోకమునందు అనగా మోక్షస్థానముందు అంటాం. కాదు మోక్షస్థానము కాదనుకుందాం, స్వర్గమే అనుకుందాం ఇతర వ్యాఖ్యానాన్ని పట్టి. అప్పుడు నా భయం కించన అస్తి, అక్కడ భయం అనేదే ఉండకూడదు. ఏ ఎంత కొద్దిగా ఉండకూడదా, ఎక్కువ ఉండకూడదా, కించన అస్తి ఏమాత్రం ఉండకూడదు. అక్కడికి చేరాక మళ్ళీ భయం అనేది ఉండని స్థానమై ఉండాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. నా తత్రత్వం, నీవక్కడ ఉండకూడదు. వరాలు ఇచ్చేవాడిని నీకు సంబంధం ఉండకూడదు, నీ నీ యొక్క ఆజ్ఞని అక్కడ పాటించడానికి వీల్లేదు, నువ్వు అక్కడ పనికిమాలిన వాడివి అంటే కోపం రాదండి ఎవరికి. నా తత్రత్వం, అక్కడ నీకు ఎలాంటి అధికారము ఉండకూడదు, అక్కడ నీవు ఉండకూడదు, అక్కడ నీ ఏలుబడి ఉండకూడదు. నిజానికి కోపం తెప్పించే మాటే, కానీ యముడికి ఆనందాన్ని కలిగించే మాటే అయి ఉండాలి. ఎందుకంటే యముడు ఇంద్రుడు వీళ్ళంతా సమానమైనటువంటి దేవతలు కదా, వీళ్ళలో ఏం తేడా లేదు. భగవన్ నియమితుడై నాడు కాబట్టి ఇంద్రుడికి గొప్పతనం. నిజానికి చాలా మంది దేవతల్లో చిన్నవాడు ఆయన. మనకి వేదంలో కథ వస్తుంది,
అందరిలో చాలా చిన్నవాడు అయిన యముడికి పట్టం కడితే దేవత కోపం రాదని, అలా కోపం వచ్చింది అని ఒక కథ ఉన్నది. ఆ కథ మళ్ళీ మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. అలాగా ఇంద్రుణ్ణి నియమిస్తే ఇంద్రుడి కంటే పెద్దవాళ్ళో ఇంద్రుడితో సమానమైన వాళ్ళు ఉంటే యముడికి, నేను ఈ లోకానికి వచ్చి అబ్బాయి ఈ లోకం చాలా బాగుందండి మీ దగ్గరే ఉంటానండి అనవసరం పిల్లవాడు, కాదండి నీతో సమానమైన ఇంకొక లోకంలో ఇంద్రుడు ఉంటాట అక్కడ వెళ్ళిపోతారండి అంటే పోతే పో అంటాడు. అంటే ఇతను అడిగింది ఈ యమలోకంతో సమానమై ఉండే, ఈ నరకలోకంతోనో యమలోకంతోనో సమానమై ఉండే స్వర్గలోకం అయి ఉంటుందా? ఉండదు. ఉంటుందా? రెండు. నేను 10 రూపాయలు ఇస్తానరా అంటే అబ్బాయి నాకు వద్దండి అక్కడ 2-5లు ఇస్తారటండి, ఆ 2-5లు ఇచ్చిన వాడి దగ్గరికి పంపించండి అంటే పిచ్చిగా ఉండదండి కదా. అలాగా స్వర్గలోకాన్ని కోరుకున్నాడు అనుకుంటే మనం ఏదో తప్పులో కాలేసినట్టే లేక, ఇదొక పద్ధతి. కాబట్టి నా తత్రత్వం, నీవక్కడ ఉండవు, నీ అధికారం అక్కడ చెల్లదు, నీ యొక్క ఆజ్ఞ కానీ నీ యొక్క ఏదో ఒక నీకు సంబంధించిన అంశం కానీ అక్కడ ఉండదు. అంటే దుఃఖము ఏమాత్రము కలగని స్థితి కావాలి. ఏముడంటే దుఃఖం అని కాదు, దుఃఖముల యొక్క స్థితిని గమనించి లెక్క కట్టి వీడు ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని చిన్న పాపాలు, ఎన్ని పెద్ద పాపాలు, ఎన్ని భగవదపచారాలు, భాగవతాపచారాలు, అసక్ష్యాపచారాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కౌంట్ చేసి వాడికి లిస్ట్ రాసి వాడికి తగినట్టుగా వాడికి ఏవో చెప్పవలసిన వాడు ఆయనే. కాబట్టి దుఃఖములన్నింటికీ ఆయన ఒక ఆయన విభాగం అది. ఎలాగైతే మంత్రిత్వ శాఖలు ఉంటాయో మన ప్రభుత్వాల్లో రాజ్యాంగాల్లో అలా ఒక శాఖ. కాబట్టి నీ నిమిత్తము లేని, నీ ప్రమేయము లేని అంటే ఏమాత్రము దుఃఖలేశమైనా కలవని స్థితి కావాలి. నా జరయా బిభేతి, ఏమాత్రం అక్కడ జర అనేది ఉండకూడదు. జర అంటే ముసలితనం ఉండకూడదు. ముసలితనం లేకుండా ఉండుట అనేది స్వర్గలోకంలోనూ ఉంటుంది కదా, ఈ లోకంలో మర్చి లోకంలో ఉండదు కానీ స్వర్గలోకంలో కూడా ఉంటుంది. దీని బట్టి మనం స్వర్గలోకం అనుకుందామా అంటే కాదు. నా జరయా బిభేతి, జర అంటే జర అనే పదమునకు పరిణామ క్రమం, ఒక పరిణామం. పరిణామం అంటే ఇవాళ నేను ఒక పాకుతున్న పారాడే పిల్లవాడిగా ఉన్నాను, రేపు కొంచెం తప్పనడుగులు వేసే పిల్లవాడిని అయ్యాను, తర్వాత రోజు కొంచెం కూర్చుంటున్నాను, లేస్తున్నాను, ఉంచుంటున్నాను, నడుస్తున్నాను, ఆ తర్వాత పరిగెడుతున్నాను, పెద్దవాడిని అయ్యా, చాలా పెద్దవాడిని అయ్యా, మళ్ళీ పెద్దతనం అంతా పోయి మళ్ళీ కదలలేని స్థితి, మళ్ళీ పారాడే స్థితి దాకా వచ్చేసాను. పారాడే స్థితి నుండి మళ్ళీ పారాడే స్థితి దాకా జన్మచక్రం కదా ఇది, ఇలా తిరుగుతాం. దీన్ని పరిణామములు అంటారు. ఇవైతే ఎలా పరిణామాలో, ఇలా పారాడే స్థితి నుండి నిలబడే స్థితి దాకా, నిలబడే స్థితి నుండి పరిగెత్తే స్థితి దాకా, పరిగెత్తే స్థితి నుండి మళ్ళీ నడిచే స్థితి దాకా, నడవలేని స్థితి దాకా, మళ్ళీ పాకే స్థితి దాకా, ఇవన్నీ నడిచి తరువాత మళ్ళీ ఇంకొక దశ ఏర్పడుతుంది. ఆ దశ మనకి మరణం అనుకుంటాం, కాదు ఇంకా ఈ దేహం జీర్ణమైపోయింది, దీన్ని విడిచిపెట్టి మరో దేహాన్ని పొందుతాం, అది పరిణామమే. పరిణామం ఏమంటే పరిణామము జరతో సమానం. జర అంటే ముసలితనంతో సమానం, ముసలితనంతో సమానం కదా. పరిణామం అంటే దాదాపుగా ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ వస్తాం. గతంలో ఉండే ఓపిక, గతంలో ఉండే తీరిక, గతంలో ఉండే కోరిక అన్ని తీరుతూ ఉంటాయి కదా. నా జరయా బిభేతి, నేను స్వర్గలోకానికి వెళ్ళాననుకోండి, నేను 100 రూపాయలు లేక 1000 రూపాయలు పుణ్యం చేశాను, 1000 రూపాయలు ఖరీదు చేసే పుణ్యం చేశాను, వెళితే ఎందుకు అక్కడ దాకా దీనికి, మనం ఒక అమెరికా వెళ్ళడానికో లేకపోతే ఏదో ఇంకో ఊరు వెళ్ళడానికో టికెట్ కొనుక్కుంటాం, ఏదో సినిమా చూడడానికో టికెట్ కొనుక్కుంటాం, ఆ టికెట్ కొనుక్కుని లోపల కూర్చుంటాం, ఆ సినిమా అయిపోగానే బయట పంపించేస్తారు మండి, టికెట్ కొన్నా కదా ఇక్కడే ఉండిపోతాను అంటే ఎలాగా. ఆ టికెట్ వాల్యూ మనం కొన్నటువంటి 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఉంటుంది కదా, ఆ 1000 రూపాయల వాల్యూ తీరగానే దాన్ని వెనక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి పంపిస్తారు కదా. అలాగే ఈ లోకంలో అయినా, యమలోకంలో అయినా, స్వర్గలోకంలో అయినా ఇలా కనుక వెళితే అక్కడ వీడు చేసుకున్న పుణ్యము పాపము పూర్తయిపోగానే అయ్యాను సర్దుకోవయ్యా, నీ బ్యాగును నీ సూట్ కేసు సర్దుకో, నీ బట్టలను జాగ్రత్తగా పెట్టుకో,
మళ్ళీ రిటర్న్ అయిపో అని పంపించేస్తారు. ఎలా పంపించాలో ఎక్కడ పంపించాలో వాళ్ళకు ఒక క్రమం ఉంటుంది, పంపించేస్తారు కదా. ఈ స్థితి జరతో సమానమే, మళ్ళీ ఒక ఒక పరిణామం పొందడమే కదా. కాబట్టి నా జరయా బిభేతి, నాకు అలాంటి స్థితి ఉండడానికి వీల్లేని స్థానము నాకు కావాలి. అంటే ఇవన్నీ కూడా దేనికి చెందుతాయో మనం ఆలోచిద్దాం. ఉభే తీర్థవ అశనాయా పిపాసే, ఈ రెండు దాటాలి. ఏ రెంటిని దాటాలి? అశనాయా పిపాసే, తినాలనే కోరిక కోరిక తీరిపోవాలి, తాగాలనే కోరిక తీరిపోవాలి. ఆకలి దప్పులు లేని ఒక స్థితి కావాలి. ఆకలి దప్పులు లేని, ఆకలి దప్పులతో ఉండే ఈ ఈ బాధని నేను దాటాలి, ఈ సంసారాన్ని దాటాలి. ఆకలి దప్పులే కదా మనిషికి మనిషి నడిపించేటువంటివి కదా. ఈ రెండు కూడా ధారక పోషక. నేను మళ్ళీ వ్యాసమైంది, ఒకసారి మ్యూట్ చేసుకో. అశనాయా పిపాసే, ఆకలి దప్పులు ఈ రెంటినీ నేను దాటాలి. శోకాతిగహ, అసలు ఏ శోకము ఉండకూడదు. అన్ని శోకములను ఇతర దుఃఖాలన్నింటికీ అతీతుడనై స్వర్గలోకే. ఈ మంత్రం స్వర్గే లోకే ప్రారంభం, ఈ మంత్రం చివర మళ్ళీ స్వర్గలోకే ముగింపు. ఈ మంత్రంలో రెండు తల్ల పాము అంటాం సరే, ఆ పక్క నుంచి పెడుతుంది ఆ పాము, ఈ పక్క నుంచి పెడుతుంది కదా. అలాగా స్వర్గే లోకే అని మొదలుపెట్టి ఈ మంత్రంలో చివరిలో మళ్ళీ మోదతే స్వర్గలోకే. అక్కడ స్వర్గే లోకే నభయం అభయం ప్రతిష్టాం విందతే అని ఉపనిషత్ చెప్పిన రహస్యాన్ని అక్కడ స్వర్గే లోకే నభయం, భయం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు. చివర మళ్ళీ మోదతే స్వర్గలోకే, దుఃఖము ఏమాత్రము కలవని గొప్ప ఆనందంతో నేను ఉండాలి. మోదతే, మోదతే అంటే ఆనందిస్తూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఎలాగో మనకి మన పెద్దలు వ్యాఖ్యాతలు చెబుతారు. ఎలా 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 ఆనందిస్తాడు జీవుడు, అమ్మయ్యా నేను మోక్షానికి వచ్చాను ఆనందిస్తాడా, అలా ఆనందించవచ్చునా? కాదు. ఆ మోక్షానికి చేరి భగవదాత్మకుడనై భగవదాజ్ఞాపరుడనై భగవదాజ్ఞా ప్రవర్తకుడనై లేదా భగవద్ కైంకర్య దురంధరుడనై నా జీవితము సాగుతూ ఉండాలనే ఆనందం. తమాషా, ఆనందం ఎలా ఉంటుంది? భగవత్ స్థానంలో ఆనందం భగవంతుడితో పాటు వీడి కలిసి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. భగవంతుడు ఆనందపడుతూ ఉంటే వీడికి ఆనందం కలుగుతుంది తప్ప వీడికి ఏదో ఆనందం కలిగింది కాబట్టి భగవంతుడు వారు దాన్ని రిఫ్లెక్ట్ చేసుకోడు. భగవంతుని యొక్క ముఖ వికాసం చూసి అబ్బా భగవంతుడు ఆనందపడుతున్నాడు నేను చేసిన పనికి అని ఆనందపడతాడు. అంతే, నేను చేసే పని చాలా గొప్పది కాబట్టి భగవంతుడు ఆనందపడుతున్నాడు అనుకున్నాడా? వీడు మళ్ళీ వెనక్కి వస్తున్నట్టు లెక్క, తప్పులో కాలేస్తున్నట్టు లెక్క కాదు. తాను కైంకర్యం చేస్తూ ఉంటే భగవంతుడు ఆనందిస్తుంటే అబ్బా భగవంతుడికి ఆనందం కలుగుతోంది అంటూ భగవన్ ముఖ వికాసాన్ని చూచి ఆనందపడతాడు. అది మోదతే అంటే అర్థం, జీవుడు ఆనందించే స్థితి అది. అలా మోదతే స్వర్గలోకే, అలాంటి స్వర్గలోకంలో నేను ఆనందపడాలి అని ఆ పిల్లవాడి కోరిక. అదేమిటో నాకు చెప్పవా, ఆ స్థానం గురించి నాకు చెప్పవా అని అడిగారు. ఇందులో సాధారణంగా కనుక ఈ భజన లేకపోవుట, యముడు లేకపోవుట, ముసలితనము లేకపోవుట, ఆకలి దప్పికలు లేకపోవుట, శోకము లేకపోవుట అనే ఈ ఐదు కూడా సాధారణంగా పౌరాణిక వచనములను పట్టి చూచే స్వర్గలోకానికి కూడా అన్వయిస్తాయి. స్వర్గంలో కూడా భయం ఉండదు, ముసలితనం ఉండదు, అక్కడ యముడు ఉండడు. యముడు యమలోకంలో ఉంటాడు తప్ప ఇంద్రలోకంలో ఎందుకు ఉంటాడు? ఉండడు. అప్పుడప్పుడు సరదాగా వెడితే వెడతాడు, వాళ్ళంతా మిత్రులు కాబట్టి, లేదా ఏదో ఒక బాంధవ్యం దేవతా బాంధవ్యం ఉంటుంది కాబట్టి.
అక్కడ ఆ స్వర్గలోకంలో ఏమీ ఉండడు కారణం నతత్రత్వం అక్కడ ఆకలి దప్పికలు ఉండవు కారణం దేవతలు అమృతాన్ని తీసుకుంటారు కదా అమృతాన్ని తీసుకుంటే అర్థం మరణం లేకుండా ఉండడం ఆనందానికి స్థానమై ఉండడం ఆకలి దప్పికలు ఉండవు ఆకలి దప్పికలు కలగనటువంటి స్థితి ఆ లోకంలోనే కాదు ఈ లోకంలో కూడా కలుగుతుంది బల అతి బల అనేటువంటి విద్యలు నేర్పి విశ్వామిత్రుడు రాముడికి ఆకలి దప్పికలు లేకుండా చేయగలిగినవాడు కదా అంటే ఇది పక్కన పెడితే అశనాయా పిపాసే ఆకలి దప్పికలు లేకుండా ఉండుట అనేది ఈ స్వర్గానికి చెందు ఎప్పుడైతే సుఖంగా ఉంటామో అక్కడ శోకం అనేది ఉండదు కదా కాబట్టి శోకము కూడా లేకుండా ఉండుట ఈ ఈ స్వర్గలోకంలో కూడా ఉంటుంది కానీ నచికేతుని యొక్క హృదయ గతమైన అభిప్రాయం అది కాదని చాలా అందంగా మన వ్యాఖ్యాతలు రంగరామానుజ గురులైన తర్వాత ఏర్పడ్డ చాలా మంది మహానుభావులు మన పూర్వాచార్యులంతా లేదు భగవద్ రామానుజుల సంప్రదాయాన్ని సంబంధిస్తూ అంటే అనునయించి ఏర్పడిన ఉత్తరాది సంప్రదాయాల్లో గొప్ప సంప్రదాయమైన రామానంద సంప్రదాయం అంటారు భగవద్ రామానుజుల యొక్క శిష్య పరంపరలో వారే అయినా వారు కూడా రామానంద సంప్రదాయంగా ఒక సంప్రదాయం ఉన్నది ఆ రామానంద సంప్రదాయంలో ఉండే మహానుభావులైనటువంటి ఆ సంప్రదాయ ప్రవర్తకులైన వారు రాసిన ఆనంద భాష్యంలో అయినా మోక్షమే తప్ప ఇది కేవలం ఇంద్రునిచే పరిపాలించబడే స్వర్గము కాదు అని తెలుస్తారు అది ఎలా తెలుస్తారో ఈ స్వర్గం ఎందుకు కాదో ఆ స్వర్గమే అదిని చెప్పడానికి హేతువు లేవో రేపు తెలుసుకునే ప్రయత్నం కారణం చిన్న సస్పెన్స్ ఉండాలి కదా రేపేమవుతుందో అని చెప్పే నాకు ఆనందం కలగాలి మీకు ఉత్కంఠ కలగాలి నాకు టైం కూడా అయిపోయింది కాబట్టి అది రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుడు ఆచార్యులు ఎంత పలికించగలిగితే అంత పలుకుదాం ఎంత వినిపించగలిగితే అంత విందాం జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.